న్యూస్కు స్వాగతం. నా పేరు కిషోర్. సత్యశ్రీ రోడ్డు పక్కన చిరు వ్యాపారస్తులకు శాశ్వత నిర్మాణాలు కల్పిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చిరు వ్యాపారులకు హామీ ఇచ్చి వారి షాపుల్ని మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట రాజారత్న సెంటర్ నుంచి సత్యశ్రీ థియేటర్ వైపు రోడ్డు పక్కన చిరు వ్యాపారులకు సరైన నీడ సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయం రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ దృష్టికి తీసుకువెళ్లగా వైసీపీ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, కర్రి పాపారాయుడు, 28వ వార్డు మాజీ కౌన్సిలర్ ముమ్మిడివరపు బాపిరాజు, మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రాజ్మకుమార్, మున్సిపల్ ఏఈ దుర్గాప్రసాద్, వైసీపీ నాయకులు అధికారులతో కలిసి బోస్ స్వయంగా షాపులు పరిశీలించారు. అనంతరం అక్కడ శాశ్వత షాపులు నిర్మించడానికి ప్రయత్నం చేయమని కమిషనర్కు బోస్ తెలిపారు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గరించి కొంత మాధ్యమ ప్రక్షాపణ స్వాతంత్రం ఉన్నారు. మిగతా పాటు చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా వారు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు. వీళ్ళందరికీ ఒక యూనిఫామ్ తీసుకురావాలి. మండపేట టౌన్ మీద అందంగా తీర్చిదిద్దాలనేదే దీని యొక్క ఉద్దేశం. అట్ ది సేమ్ టైం వారికి కూడా ప్రయోజనకరంగా ఉండాలి, ఉపయోగకరంగా ఉండాలి. దానికి చూడడానికి ప్రభుత్వం వ్యవసాయం మంజూరు అయిపోయింది. ఒక 4-5 రోజుల్లోనే మొదలు పెట్టబోతూ ఉన్నాము. వీరికి కూడా త్వరలో మంజూరు తెచ్చుకొని అంటే సిటీ బ్యూటిఫికేషన్ అంటే మండపెట్టాము. దాన్ని ఒక భాగమే. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.